సామాజిక బాధ్యత ఏదో ఒకటి ఉంది కాబట్టి పంచుకో. భారత జాతి తాలూకు సంస్కృతిలో విడదీయలేని ఒక ముఖ్యమైన భాగం బాలు గారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం గాలంటే బాలు గారు తెలుగు వాళ్ళ గురించి చెప్పడానికి సరిపోదు. చాలామంది మామూలు మాటలు మాట్లాడతారు, తీరని లోటు ఉంటుంది. మామూలుగానే మాట్లాడతారు, అది పోడ్చలేని లోటు, దిగ్భ్రాంతి ఇవన్నీ. నాకు వేరే దుఃఖం, వేరే ఉక్రోషం ఉన్నాయి. ఇది కాలధర్మం కాదు, అకాల సూర్యాస్తమయం. ఆయన వయసు చిన్నదా పెద్దదా అని కాదు, మన అందరి గుండెల్లోనూ ఉన్న బాలు స్థానం వేరు, దానికి మనం ఇస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్ వేరు. గానం అని చాలా గొప్ప గాయకుడు, చాలా బాగా పాడతాడు, 40,000 పాటలు పాడాడు, ప్రపంచ ప్రసిద్ధి చెందాడు, చాలా అడ్వాన్స్డ్ అవార్డులు తీసుకున్నాడు. ఇవన్నీ ఓకే. చాలామంది గాయకులు వస్తారు, చాలామంది వెళ్తారు, వచ్చిన ప్రతి వాళ్ళు వెళ్తారు. నిజానికి కొందరు వస్తారు, వెళ్ళరు. వాళ్ళు వెళ్ళారనుకుంటున్న రోజుని కాలం వాళ్ళ పేరుతో మళ్ళీ కొత్తగా పుడుతుంది. ఈరోజు 1 గంటకి తెలుగు వాళ్ళ ఇళ్లలో కాలం మళ్ళీ ఆయన పేరుతో పుట్టింది. అందరూ మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరి గొంతు, అందరి గొంతు మోగబోయే ఉంది, అందరి గుండె మోగబోయే ఉంది. ఇక్కడ బాలు గారు అంత గొప్ప గాయకుడు, ఇది ప్రస్తావించడానికన్నా ముందర అసలు సినిమా పాట పట్ల సమాజానికి ఒక పెద్ద ఆరాధ్యమైనటువంటి భావన ఏమీ లేదు, పూజించాల్సినంత భావన లేదు. అలాంటి సినిమా పాటకి ఒక అద్భుతమైనటువంటి స్థాయి తెచ్చినటువంటి గాయకుడు చాలామందిలో బాలు గారు ఒకడవడమే కాకుండా తెలుగు సినిమా పాటకి ప్రాతినిధ్యం బాలు గారు. ఆయన స్పోక్స్మన్ ఆఫ్ ఫిల్మ్ సాంగ్, కేర్ టేకర్, గార్డియన్, పెద్ద దిక్కు. ఏ గాయకుడైనా కొంతకాలం తర్వాత గళం మోగబోతుంది, వయసు వస్తుంది, వయసు కాలధరం తీసుకెళ్తుంది. కానీ పాట పట్ల బాలు గారికి ఉన్న అక్కర, ఆయన పాట పట్ల చేసిన పూజ ఇవాళ ఒక్కసారి అందరూ క్షణం మౌనంగా ఆలోచిస్తే ప్రతి ఇంటి ఇంటిలోనూ బాలు గారు ఒక ముఖ్యమైనటువంటి సభ్యుడు. ఇంట్లో ఒక సభ్యుడు కాదు, ముఖ్యమైన ఒక సభ్యుడు. ఇంట్లో చాలామంది, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మాటలు కొందరు మాటలు ఒకరోజు వింటాం, కొందరు మాటలు ఒకరోజు వినాం, కానీ బాలు గారు గొంతు వినటువంటి రోజు ఇల్లు తెలుగు వాళ్ళు ఎరుగుదురా. తెలుగు వాళ్ళు అంటే తమిళులు, కన్నడలు, అందరూ కూడా. నేను ఒక తెలుగువాడిగా స్పందిస్తున్నాను. ప్రతి ఇంట్లోనూ కూడా ఆయనకు ముఖ్యమైన సభ్యుడు. గాయకుడిగా మాత్రమే కాదు, పాట పట్ల ఉన్నటువంటి అక్కర,
పాట పట్ల ఉన్న గౌరవం, పాట పట్ల ఉన్న భక్తి, అది పాడటానికి గొంతుతో పాటు మనస్తత్వం, శారీరకమైన ఆహార్యం, సాంస్కృతికమైనటువంటి సంస్కారం ఇన్ని ఉండాలని నేర్పినటువంటి మహానుభావుడు. సినిమా పాటల్లో పాత్రలకు అరుగొంతు అరువిచ్చినటువంటి ఒక కళాకారుడు మాత్రమే కాదు, గత 20 సంవత్సరాలుగా పాడుతా తీయగా స్వరాభిషేకం మరో విధంగా ఇంకొక విధంగా ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఒక విస్మరించలేనటువంటి, ఇప్పటికీ విస్మృతి లేని, చ్యుతి లేని, మృతి లేని ఒక కుటుంబ సభ్యుడు. ఈరోజు ఎవరైనా అసలు ఏమైనా వినగలరా? కొన్నాళ్ళదాకా గాలం గాయం మానుపుతుంది. కొన్నాళ్ళదాకా అసలు ఎవరైనా ఏదైనా వినగలరా? వింటే బాలు గారు గుర్తురారా? ఆ మాటలు గుర్తురావా? ఆ వ్యక్తిత్వం గుర్తురాదా? ఆ వినయం గుర్తురాదా? సినిమా పాట దాని వెనకాల ఉండేటువంటి వ్యక్తుల ప్రతిభ, అంతమంది గురించి నిరంతరం ఇంటింటికి బోధించినటువంటి ఒక ఏకవ్యక్తి రూపంలో ఉన్నటువంటి ఒక మహావిశ్వవిద్యాలయం బాలు గారు, ఎంతమంది సంగీత దర్శకుల గురించి తనందరి కల ముఖ్యంగా సినిమా పాటలో ఉండేటువంటి మాట తాలూకు సాహిత్య స్థానం ఇవ్వడానికి సంకోచించే ఒక పరిస్థితి ఉంది, ఉండేది చాలాకాలం, ఉంది కూడా. నాకు తెలిసి భారతదేశంలో ఉన్నటువంటి ఏ మ్యూజికల్ ఛానల్లోనైనా పాటలోని మాట పట్ల ప్రత్యేకంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? బాలుగారు తప్ప, ఒక్క బాలుగారు తప్ప. చాలాసార్లు ఆయన్ని ఈయన అతి చేస్తున్నారు, అతిగా మాట్లాడుతున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నవాళ్ళు ఉన్నారు, కానీ పాటలోని మాట పట్ల ఉన్న మక్కువ, ఉండాల్సిన విధానము, వీటి గురించి ఆయన నిరంతరం పడే ఆవేదన, అక్షరాలను ఉచ్చరించటం ఎట్లాగని పడే ఆయనటువంటి భాష యోషకి, సరస్వతీదేవికి అని చేసిన పూజ, ఇవన్నీ కూడా మరొక 25 సంవత్సరాలు కనీసం ఆయన చెయ్యవలసి ఉండింది, చెయ్యగలిగి ఉండేవారు ఆయన. ఆయన సినిమా పాటలు 40,000 పాడారు, ఎవరెవరికి గొంతు అరువిచ్చారు, కానీ బాలు ఎక్కడా? ఆయన మాటల్లో, ఆయన అక్కరలో, ఆయన అక్కరలో పాట ఎలా పాడాలి, అందులో మాట ఎలా ఉండాలి, ఎలా ఉంది ఆ విశ్లేషణ, ఆ చాదస్తం. దీనికి 74 ఏళ్ళేనా, 100 సంవత్సరాల సమయంలో వయసులో కూడా కుర్చీలో కూర్చుని కూడా చెప్పగలరు? ఇవాళ పెద్ద దిక్కు లేదు, ఆయనను అనుకరించాలన్న ఆలోచన కూడా ఎవరికి లేదు. ఈరోజు కూడా ఎవరు పాట, ఆయన లోటు ఏమిటి లోటు? 40,000 మంది బాలుగారిని ఆయన ప్రొడ్యూస్ చేసి వెళ్ళారు. శాశ్వతంగా గాలి ఉన్నంతకాలం, కాలం ఉన్నంతకాలం తెలుగు సినిమా, అసలు భారతదేశంలో సినిమా అంటూ ఒకటి ఉన్నంతకాలం బాలు గారు ఉంటారు. బాలు గారు అక్కడికి వెళ్ళరు. నా దుఃఖం 2 విధాల దుఃఖం. ఒకటి, సమాజానికి సాంస్కృతికమైన ఆచార్యుడు ఎవ్వరు సంగీతం పట్ల, ఒక శాస్త్రీయ సంగీతం కాకుండా మామూలుగా మనిషి మామూలుగా మాట్లాడుకునే పాట వెనకాల ఒక సంస్కారం ఉందని నిరంతరం బోధించే ఆచార్యుడు ఎవరు? ఆయనకి ఏవంత వయసు వచ్చింది? ఇది అకాల సూర్యాస్తమయం, 74 ఏళ్ళు వెళ్ళిపో అక్కర్లా. ఆయన గొప్పగా ఇప్పటికీ పాడుతున్నాడా లేదా కాదు, ఆయన ఒక్కసారి చూడండి, ఆయన మాటలు చూడండి. ఇంకా వ్యక్తిగతంగా నా నష్టం గురించి ఈ సందర్భంలో మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా తెలియదు. సినిమా పాటలు రాసేటువంటి ఒక వ్యక్తిగా నాకు పునర్జన్మ, సిరివెన్నెల పేరుతో పునర్జన్మ ఇచ్చిన విశ్వనాథ్ గారిని నాన్నగారు, నాన్నగారు అని పిలుస్తాను తండ్రి. ఆ రోజు
నా పాట ఇంకా ఓకే అయిందో కూడా లేదో తెలియని రోజు విశ్వనాథ్ గారిని కలిసినటువంటి మొదటి రోజు ఆయనతో మాట్లాడుతున్న రోజు ఆయన పాట ఓకే చేస్తారో చేయరు అని రాస్తానో రాయను ఏమీ తెలియని రోజు ఆయన ఫోన్ చేసి మణి రా ఆమె పిలిచి ఆయన వచ్చిన తర్వాత ఈ కుర్రవాడ గంగాకరణం అని ఒకటి పాడతాడు విను అన్నప్పుడు నేను నా గంగావతరణం అనే గీతాన్ని పాడి వినిపించినప్పుడు కుర్చీలోంచి లేచి ఓ ఇంక కన్నట్టు నీళ్లు పెట్టుకుంటూ మీరు ఎన్నో వందల పాటలు రాయాలని అవి నేను పాడాలని అని అనుకుంటున్నాను అన్న మాట నాకు సాక్షాత్తు బాలసుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ఆశీస్సులాగా అని అనిపించింది. ఈ మాట కొన్ని వందల వేల సార్లు ప్రతి వేదిక మీద చెప్పాను. నాకు సాక్షాత్తు పరమశివుడిలాగా విశ్వనాథ్ గారైతే ఈ సినిమా రంగానికి ఈ కొత్త పుట్టుకి ఈరోజు నేను ఆనందింటున్నా. అంతేకాదు ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత టీవీ వచ్చిన తర్వాత ఈ ప్రచార మాధ్యమాలు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సీతారామ శాస్త్రి తెలుస్తున్నాడు అంటే సీతారామ శాస్త్రి ప్రతిభ కాదు, దాని వెనకాల నిరంతరం సీతారామ శాస్త్రి పాట గురించి వ్యాఖ్యానం చేస్తూ చేస్తూ విసుగు విరామం లేకుండా చాలామంది చేత మాటలు కూడా పడ్డా. నా పెద్ద దిక్కు, నా సాహిత్యం తాలూకు దన్ను రేపు పొద్దున ఏగా ఇక్కడ మాట్లాడతాను. ఎవరు నా పాట పాడతారు? ఇది ఇలా ఉంది ఇలా ఉండాలని ఎవరు పాడతారు? ఎవరు మాట్లాడతారు? ఎవరు చెబుతారు? ఎన్నోసార్లు చెప్పాను అన్నయ్య నీ ప్రోగ్రాంలో ఎవరు అందరూ బోల్డ్ ముందు రకరకాలుగా పాటలుగా చేస్తున్నారు కార్యక్రమాలు, లిరిక్ గురించి ఎవరూ మాట్లాడట్లేదు, నేను ఒక్కడమే మాట్లాడుతున్నాను. నాదైనా కావచ్చు ఇంకెవరిదైనా కావచ్చు, అదృష్టమో భగవంతుడు ఇచ్చిన వరమో తెలియదు, ఎక్కువ పాటలు నావై ఉండటం. ఎటూరి గారి ప్రసక్తి వచ్చినా, సీతారామ శాస్త్రి ప్రసక్తి వచ్చినా, ఒళ్ళు మర్చిపోతాడైనా అతిగా వెళ్ళిపోతాడు అని అన్న మాట. రెండోది, నా పట్ల నీ ఎంత బెంగ ఉండేది అనేది నాకు తెలుసు. నా ఆరోగ్యం ఎప్పుడు నిరంతరం ఆయన కొంచెం శృతి మించి పిచ్చిగా పాట కోసం ప్రాణం పీక్కుంటాడు, జుట్టు పీక్కుంటాడు అంటూ నా గురించి ఆయన టీవీలో మాట్లాడుతూ బెంగట్టుకున్న తీరు నిజంగా ప్రతి క్షణం ఆయన నా గురించి బెంగ పెట్టుకునేవాడు. అది తోడ పుట్టిన వాళ్ళు కూడా అంత 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 కన్సర్న్ ఉంటుందా, అంత ప్రేమ ఉంటుందా? ఇది రెండో కోణం. మూడో కోణం, ఆయన తపన పాట పాడటం ఒక కళ మాత్రమే కాదు, మన అదృష్టమో దురదృష్టమో లేకపోతే ప్రపంచం తాలూకు వరము సంగీతాన్ని ఒక కళ స్థాయి నుంచి పెంచినటువంటి వాళ్ళు తెలుగు మూర్తిత్రయం త్యాగయ్య శ్యామశాస్త్రి దీక్షితులు. అలాగా తెలుగు సినిమా పాటకి ఉండవలసిన ఉన్న ఒక సంస్కార స్థాయిని గురించి నిరంతరం తాపత్రయపడ్డ ఒక వ్యక్తి, ఆయనకి అనారోగ్యం ఏంటి, ఆయన మూగపోవడం ఏంటి? చాలామంది చెప్తారు కాలం వస్తుంది అందరూ వెళ్తారు అని, ఆ ఓదార్పు నాకు సరిపడలేదు. ఎందుకంటే బాలు వెళ్ళే సమయం కాదు ఇది, ఇంకా సినీగోయర్స్కి సినిమా చూసే ప్రేక్షకులకి సినిమా పట్ల ఆలోచన కలిగిన వాళ్ళకి సినిమా పాట పట్ల సరైన అవగాహన కలిగించేటువంటి ఒకనొక ఆచార్యుడు తాలూకు ఉనికి భౌతికంగా ఉండవలసినటువంటిది. ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటే, ఆయన ఎన్ని పాటలు పాడాడు, ఎంతమందికి మిమిక్రీ చేసి పాడాడు, ఎన్ని సినిమాల్లో నటించాడు, ఆయన బహుముఖ ప్రజ్ఞ ఎంత, ఇవన్నిటి బదులు ఇవన్నిటితో పాటు ఎన్ని ఇళ్లల్లో పాటల దీపాలను వెలిగించాడు, ఎంతమంది ఆడపిల్లల ఆహార్యాన్ని తెలుగు పిల్లల్లాగా భారత జాతి పిల్లల్లాగా ఆయన సరిదిద్దారు. నోటంటే ఎటువంటి మాట రావాలో ఆయన ఎంతమందికి నేర్పించారు, ఎంతమంది గాయకుల్ని గాన సరస్వతి పూజారుల్ని తయారు చేశారు, అది మనం నిరంతరం గుర్తు పెట్టుకు తీరవలసిన విషయం. ఆయన పాట గాలి ఉన్నంతకాలం ఉంటుంది, మనం ఊపిరి తీసినంతకాలం ఉంటుంది, కానీ ఆయన ఇచ్చిన సంస్కారాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. కేవలం ఆయన ఆత్మ శాంతించుగాక అంటే
చెల్లదు. మన ఆత్మను శాంతించాలి. ఇవాళ మన ఆత్మను ఘోషిస్తున్న రోజు. ఆయన భౌతికంగా ఎవరైనా ఎప్పుడైనా వెళ్తారు, కానీ ఆయన ఇప్పుడు ఉండాల్సింది కాదు. ఇప్పుడు వెళ్ళి ఉండాల్సింది కాదు. శివుడు ఆజ్ఞ అవ్వలేదు అని అనుకున్నా, అదే అన్నా. అమరుతున్నాడు, అరుగుతున్నాడు శ్రీనాథుడు అమరపురికి. దివిజ కవివరుల్ గుండియల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి. బృహస్పతి గుండెలు దరదల్లాడిపోయేలాగా పోయేలాగా శ్రీనాథుడు మహాకే వచ్చేస్తున్నాడు అని పద్యంలాగా అమర గాయకులందరూ అడలి చూడ వచ్చుచున్నాడు వాళ్ళ ఎస్పీవి అమరపురికి. గాయకులందరూ వాళ్ళందరూ పాడటంతో పాటు పాట వెనకాల ఉండే వ్యక్తిత్వాన్ని కూడా నేర్చుకోవటానికి, దేవలోకంలో పాట నేర్పడానికి. గంధర్వుడు గంధర్వుడు అంటున్నాం కదా, ఆ గంధర్వలోకానికి వెళ్ళి గంధర్వులు అందరికీ పాఠాలు నేర్పడానికి వెళ్ళాడు. మనకి మాత్రం ఆ మాస్టారు. ఆ టీవీ ప్రోగ్రాం మళ్ళీ మళ్ళీ చూద్దాం, మళ్ళీ మళ్ళీ విందాం. కొన్నిసార్లు ఆయన హత్య చేశాడు అని ఆయన మీద ట్రోలింగ్ చేసింది, మళ్ళీ ఆ పాఠాలు విందాం. ఈ పాఠాలు చెప్పే మాస్టారు ఇంక లేడు. పాటలు అయిపోయిన తర్వాత సమాజం కోసం హితవు చెప్పేవాడు, చానగాల సానాల అని మాట్లాడేటువంటి వాడు లేడు. తెలుగు భాష గురించి తప్పించే వాళ్ళు అందరూ కూడా ఒకసారి బాలుగారి పాటలని బాలుగారిని గుర్తు చేసుకుంటూ, గుర్తు చేసుకోవడం కాదు, ఈరోజు నుంచి కాలం బాలుగారి పేరుతో వెళుతుంది. సినిమా అనేది ఒక అవసరంతో పాటు తప్పనిసరిగా ఉండే విషయం. మనం ఉండాలన్నా వద్దన్న ఉండకూడదు, ఉండని విషయం కాదు. నేను ఆయనకు ఆత్మశాంతి కలగాలి, ఇది తీవ్ర దిగ్భ్రాంతి, తీరని లోటు. ఈ మాటలతో సంతృప్తిపడలేను. ఆయన నాకు ఇచ్చినటువంటి సీతారామ శాస్త్రి అనే పేరు ఇవాళ 10 మందికి తెలిసింది లేదా, నేను ఇలా నా దుఃఖాన్ని మీ దగ్గర వెళ్ళబోసుకోగలుగుతున్నాను అన్నా కూడా దానికి కారణం కేవలం కొన్ని కారణాల్లో ఆ దైవానుగ్రహం, గురువుల అనుగ్రహం. నా పుట్టుకను చిన్న నా తల్లిదండ్రులు, మరో పుట్టుకను చిన్న తండ్రి విశ్వనాథ్ గారితో పాటు అతి ముఖ్యమైన దీవెననిచ్చి నేను దైవంగా కొలిచి భావించి ఆరాధించేటువంటి నన్ను సీతారాముడు ఎవడు మీరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా, ఎలా పుట్ట అన్న విమర్శత్వంతో